గురించి ఉంచి పెడితే, నిన్న మన్నవాడు కేకేఆర్ సానా మాట్లాడుతుడు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీని ముసల్నక్క, చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క అన్నాడు. ఇక నేను చెప్పదలుచుకున్నా, పందికి పరిశుభ్రత నేర్పగలవా? గాడిదకు సంగీతం నేర్పగలవా? ఈ కేకేఆర్ గారికి సంస్కారం ఎవడైనా నేర్పగలరా? పందికి పరిశుభ్రత వచ్చుడు ఎంత కష్టమో, గాడిదకు సంగీతం వచ్చుడు ఎంత కష్టమో, ఈ కేకేఆర్ గారికి మర్యాదగా మాట్లాడు కూడా ఓ నేర్పుడు అది అంత అల్కగయ్యే పని కాదు. కాబట్టి ఇవాళ 4 కోట్ల మందిని ఈ కుటుంబంలో ఉండే 4 పిశాచాలాక బట్టి దోసక తింటున్నారు. ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఉద్యమకారులు అని చెప్పుకుంటారు, ఏం ఉద్యమం వీళ్ళు చేసింది? ఫామ్ హౌస్లో కేసీఆర్ ఎత్తిపోసే ఉద్యమం చేసిండు, కవితమ్మ బతుకమ్మలు ఆడుకుంటే ఉద్యమం చేసింది, కేటీఆర్ వంట వార్పులో పప్పన్నం తిన్నాడు, హరీష్ రావు అప్పుడప్పుడు రాస్తారోపణ చేసింది, ఇంతకంటే ఎక్కువ చేసిరా? ఇక హరీష్ రావు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చిపోసుకున్నాడు కానీ 10 పైసలు అగ్గిపెట్టే దొరకలే వాడికి, 10 పైసలు అగ్గిపెట్టే దొరికినట్టు ఆయనలోనే సగం చనిపోతుండే తెలంగాణ. ఆ పక్కనో ఈ పక్కనో నా లాంటివాడో ఈ పక్కనో మిత్రుల లాంటివాడో ఉంటే అది కూడా జరుగు కానీ మేము ఎవరైనా లేము ఆ సమయానికి. ఏంది మీ త్యాగం అని నేను అడుగుతున్నా, కేసీఆర్ కుటుంబం ఏంది తెలంగాణలో చేసిన త్యాగం అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్న ఓ శ్రీకాంత్ అచారో, ఓ కానిస్టేబుల్ కృష్ణయ్యనో, ఓ యాదయ్యనో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ యాది రెడ్డో, ఓ సురేష్ నాకో, ఓ కవిత నాకో, వాళ్ళ త్యాగాల ముందు, వాళ్ళ ఆత్మ బలిదానాల ముందు నువ్వు నువ్వు మీసాల యువకులు నిలబడి పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్నడన్నా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది? 50 నెలలలో పిలిచి బుక్కెడు అన్నం పెట్టిన 50 కుటుంబాలకు